ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఈ రోజున ఆర్ఆర్సీ సికింద్రాబాద్ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో అప్డేట్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు మనకి 24596 మంది క్యాండిడేట్స్కి మనకి ప్రజెంట్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే జరుగుతుంది కదా, సో వాళ్ళకి సంబంధించి ఈరోజు మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చాడనమాట. డాక్యుమెంటిఫికేషన్ అలర్ట్ నోటీస్ ఫర్ పీఈటీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో దానిలో డీటెయిల్స్ వచ్చే దగ్గర కనుక చూసుకుంటే, ఫర్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చి, ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మొత్తం వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఫర్ షార్ట్ లిస్టెడ్ ఆర్ 24596 క్యాండిడేట్ వాజ్ కండక్టెడ్ మనకి 24596 మందిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే మేము క్వాలిఫై చేసాము. వారికి జనవరి 12 నుంచి జనవరి 21 వరకు అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. దానికి మేము సంబంధించినటువంటి లిస్టులు అనేవి, క్వాలిఫైడ్ లిస్ట్ అలాగే నాట్ క్వాలిఫైడ్ లిస్ట్ కూడా మేము డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సో క్వాలిఫైన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది రెండు కూడా ఒకేసారి ఉంటే వాళ్ళని వచ్చేసరికి త్వరలో వాళ్ళని పిలవడం అయితే జరుగుతుంది అని చెప్పేసి అని చెప్పాడు. అలాగే టెంటేటివ్లీ షెడ్యూల్ ఇచ్చాడు అనమాట, అంటే మేబీ ఆ డేట్లో జరిగే అవకాశం ఉంది అనేటువంటి డేట్లు కొన్ని అయితే ఇచ్చాడు. ఫిబ్రవరి 7 నుంచి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి రెడీగా ఉండండి మీరు అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా చెప్పారనమాట. అలాగే ఒరిజినల్ అండ్ 2 ఫోటో కాపీస్ ఆఫ్ 10th క్లాస్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ డిజిబిలిటీ సర్టిఫికేట్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఐటీఐ సర్టిఫికేట్ విత్ సిసి యాక్ట్ అప్రెంటిస్ యొక్క సర్టిఫికేట్ కూడా, ఇవన్నీ కూడా ఒరిజినల్తో పాటు 2 కాపీలు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 1-3, ఇవన్నీ కూడా రెడీ చేసుకుని మీరు ఉండండి అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఈ రెండు కూడా దగ్గర పెట్టుకోండి మీరు, ఇవన్నీ తీసుకొని రెడీగా అయితే ఉండండి. అలాగే ఎక్కడ జరుగుతుంది, ఏ రోజున జరుగుతుంది అనే షెడ్యూల్ అయితే మేము త్వరలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి అని దీని మొత్తంలో కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరైతే క్వాలిఫై అయిన ఉన్నారో వాళ్ళకి ఫిబ్రవరి 7 నుంచి అయితే ఈ మనకి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరికైతే ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయో వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే పంపిస్తారు. ఇన్ కేస్ ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏదన్నా అవకతవకలు ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ కనుకుంటే మళ్ళీ మీకు కొంత టైం ఇచ్చి వాటిని రిజాల్వ్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసి మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే పంపిస్తారనమాట. సో ఎవరైతే పీఈటీ క్వాలిఫయ్యారో దాదాపుగా వాళ్ళలో 90% ఆఫ్ పీపుల్కి అయితే జాబ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. సో మీరు డిలే చేయకుండా మళ్ళీ మాకు తక్కువ టైం ఇచ్చాడు అని అనుకోకుండా ఇప్పుడే వీలైనంత వరకు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే రెడీ చేసుకోండి. అలాగే ఎలాంటి ఫేక్ వెబ్సైట్లలో కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా చూసి అయితే మీరు బిలీవ్ చేయొద్దు, కేవలం అఫీషియల్ వెబ్సైట్స్లో మాత్రమే చూడండి అని చెప్పేసి అని మనకు వీళ్ళు క్లియర్ కట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.